हेलो कम ऑन बैक हेलो बाइक बाइक हो पोस्टर सोना बैलिंग लक्ष्मण राइट रा बैक हेलो कौन इसका डोर कैमरा राइट रा ये वो कैमरा मिल गया అతను రావట్లేదు ఫారెన్ అతను మీ డాన్స్ స్టార్ట్ అయినప్పుడు రమ్మంటా ఉంది స్లోగా ఇంగ్లీష్ వచ్చింది ఎవరన్నారు వినోద్ నువ్వు చెప్పు ఇంగ్లీష్ లో అతనికి ఫారెన్ అతనికి చెప్పు వెన్ హీ స్టార్టెడ్ అతని పేరేంటి అతన్ని ఊనమనండి ఒకసారి వెన్ ఐ టెల్ 5 6 7 8 ఆఫ్టర్ 8 యు కెన్ మూవ్ స్లోలీ ఓకే ఓకే వా సార్ రెడీ విజ్ఞానా నా పేరు ఎం శ్రీనివాసులు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను మరి ఈ సినిమాకు సంబంధించినటువంటి హీరో గాని హీరోయిన్ గారు మరి అడిషనల్ క్యారెక్టర్స్ వచ్చేసి రావు రమేష్ గారు పెద్ద నరేష్ గారు
అదే విధంగా సత్యం రాజేష్ గారు మన పక్కనే ఉన్నటువంటి ఆలి సార్ గారు వీళ్ళందరి యొక్క ప్రోత్బలంతో ఒక మంచి నీతి అంటే విద్యాదశ చివరిలో మనము ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే జీవితాంతం అందరం కూడా బాగుండొచ్చు ఆ సంసారం ఆ ఫ్యామిలీ అంతా కూడా అన్నటువంటి కాన్సెప్ట్ ఫైనల్గా ఈ సినిమా నుంచి వస్తుంది అంటే హీరోయిన్ గారు లవ్తో పాటు ఏదైనా ఒక జీవనోపాధిని సంపాదించాలి తర్వాతనే లవ్ కానీ పెళ్ళి కానీ అనేటువంటి కాన్సెప్ట్ ఫైనల్గా వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి నీతి ప్రజలందరికీ కూడా పోతుందని చెప్పేసి నా నమ్మకం ఇందులో చెప్పినటువంటి క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా చేసి మా యొక్క సినిమాను చాలా ముందుకు తీసుకెళ్ళి మంచి హిట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు కుమారు మైల కుమారు గతంలో సినిమాలు చేశాను నేను ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాను ఇది వీనస్ మూవీస్ మీద చేస్తున్నాను ఈ ఆర్టిస్టులు అందరూ మీకు తెలిసిన వాళ్ళే రావు రమేష్ గారు నరేష్ గారు హీరో గారు గారు ఈ సినిమాలో మెయిన్ కంటెంట్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడున్న సొసైటీకి ఇలాంటి సినిమా కావాలనే ఉద్దేశంతో మంచి కంటెంట్తో వచ్చిన డైరెక్టర్ దానికి మంచి కంటెంట్ మంచి సినిమాకు మంచి మ్యూజిక్ కావాలని చెప్పేసి కంటెంట్ పుస్తకంతో చాలా అద్భుతంగా చేసినారు పాటలు మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా ఎంజాయ్ చేస్తారు దీనికి ఎంతో అందరూ టెక్నీషియన్స్ ఈ కోవిడ్లో చాలా ఇబ్బంది పడిన ఆల్ యూనియన్స్ ఫెడరేషను మా టెక్నీషియన్స్ మెయిన్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఇంత అద్భుతంగా రావడం డైరెక్టర్ చేసిన చూసి ఆర్టిస్ట్ ఇది ఓన్లీ ఫర్ కథ నచ్చి మాత్రమే రావు రమేష్ గారు నరేష్ గారు చేసినారు అదే మాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఇచ్చింది కాబట్టి ఈ సినిమా మీద డెఫినెట్గా భయం మంచి హోప్స్ పెట్టుకున్నాము ఈ ఇలాంటి సినిమా తీసడం మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం అండి వీనస్ పతాకం మీద వస్తున్నా వెల్లువ అనే సినిమాకి నిజంగా వెల్లువ లాంటి మ్యూజిక్ ఇది నేను చేశానని చెప్పడం అతిశయోక్తి అవుతుంది ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్టుకి అంత మంచి సన్నివేశాలను చెప్పి నాతో చేయించుకున్నారు దట్ హోల్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మా అన్నగారు కుమార్ గారు ఎందుకంటే అంత టేస్ట్ ఉండకపోతే నేను అంత బాగా చేసి ఉండేవాడిని కాదు ఎందుకంటే ఆ ప్రతి సిచ్యుయేషన్ని అంత ఇంప్రెసివ్గా దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ని దాంట్లో ఉన్న ఎసెన్స్ని అంతా మొత్తం నాకు రంగరించి చెప్పి మరీ తీసుకున్నారు సో ఈ సినిమా తప్పకుండా నా మ్యూజిక్ కెరియర్లో ఒక మరో మైల్ స్టోన్గా మిగిలే అవకాశం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీని గారికి కుమార్ గారికి శ్రీని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఆర్కే గారు కూడా చాలా బ్యూటిఫుల్గా దీన్ని నాకు నేరేట్ చేశారు అంటే సినిమా కూడా అంతకంటే మించి తీసుంటారని నేను భావిస్తున్నాను సో ఈ సినిమాని ఇంత లేట్ అయినా సరే మీరు పెద్ద మనసు చేసి దీవించాలి అలాగే మా హీరో హీరోయిన్స్ అంటే ఇద్దరు నేనంటే అనుకోకుండా ఒక సాంగ్కి వెళ్ళడం జరిగింది రంజిత్ గారు అండ్ సౌమ్య మీనన్ ద కెమిస్ట్రీ ఆర్ సో గుడ్ అంత బాగున్నారంటే ఆ పేరు ఆ పాటకు ఆ పేరు చూసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అలాగే వెంకట్ గారు కూడా చాలా మంచి కొరియోగ్రాఫ్ ఆల్రెడీ ఒక ఇంతకుముందు ఒక సాంగ్ చేశారు దీంట్లో ఇది రెండో సాంగ్ అన్నగారు ముఖ్యంగా అలీ అన్నయ్య గారి గురించి చెప్పాలంటే రెండు పెద్ద హిట్స్ ఉన్నాయి జస్సీ గిఫ్ట్స్ తోటి ఇది నాకు ఎందుకో డెఫినెట్గా హిట్ కొట్టి ఇది హ్యాట్రిక్ అవుద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సాంగ్స్ చేశాను రామకృష్ణ గారు ఫస్ట్ ఒక సాంగ్ ఇచ్చారు బేబీ సాంగ్ నేను చేశాను అది బాగా వచ్చిందని మళ్ళీ చాలా సాంగ్ భయపడుతూ ఇచ్చారు అలీ గారిది అలీ సార్ సాంగ్ అనగా నేను కూడా చాలా ఎందుకంటే సార్ని చూస్తూ ఆ సార్ వాళ్ళ డ్యాన్స్ చూస్తూ చాలా ఇంప్రెస్ అయ్యి చాలా నేర్చుకొని హార్డ్ వర్క్ కానీ మా ప్యాషన్ కానీ అన్నీ తీసుకొని ఇక్కడ వరకు వచ్చాము స్టెప్ బై స్టెప్ సార్ ఎప్పుడు అనుకోలేదు సార్తో చేస్తామని ఎన్ని సాంగ్స్ చేసినా ఈ సాంగ్ ఒకటి నాకు చాలా 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 మెమొరబుల్ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఈ అవకాశం రామకృష్ణ గారు అండ్ ఈ సినిమా రైటర్ పరచూరు నరేష్ గారు సో నరేష్ అన్నకి ఎక్స్పెషల్లీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నన్ను నమ్మి మళ్ళీ సాంగ్ ఇప్పించారు
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే హీరో ఇంతకుముందు ఒక సాంగ్ చేసాం రంజిత్ గారు అండ్ సౌమ్య మీనా, అది కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఐ హోప్ వెరీ గుడ్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన సాంగ్, బేబీ సాంగ్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, వీనస్ మూవీస్ బ్యానర్, నా పేరు వచ్చేసి రామకృష్ణ అండి. ఇది నేను లవ్ స్టోరీ ఒకటి ఫ్యామిలీ ఎమోషన్స్ తోటిగా కొంచెం లవ్ ఫ్యామిలీ రెండు కలిపేసి ఒక ఎమోషన్ తోటి చేశాను స్టోరీ. సో నేను చెప్పాను ప్రొడ్యూసర్స్కి, శ్రీనివాస్ సార్ కానీ కుమార్ సార్ కానీ చెప్పేశాను. వాళ్ళు చెప్పగానే కొంచెం అంటే టెక్నికల్గా కానీ ఆర్టిస్ట్ వైజ్ కానీ అందరినీ అంటే నాకు ఏం కావాలో అది అన్ని టైంకి సమకూర్చారు. కాకపోతే కొంచెం లేట్ అయింది, దాన్ని కొంచెం అందరి అంటే మన ఒక్కొక్కరికి కాదు అందరికీ ఉంది కోవిడ్ సమస్య అనేది. సో సినిమా అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గండాడి కృష్ణ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. బాలరెడ్డి గారు ఫోటోగ్రఫీ దీనికి చాలా ప్లస్ అవుతుంది, చాలా బాగా చేశారు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. వచ్చేసి ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు. ఇక ఆర్టిస్ట్లు వచ్చేసి హీరో రంజిత్ గారు, సౌమ్య మీనన్ కేరళ అమ్మాయి కొత్తగా పిక్ చేసాం, ఫస్ట్ మనం తెలుగు ఇంట్రడక్షన్ చేస్తున్నాం మనమే. రావు రమేష్ గారు, వికే నరేష్ గారు, సారు ఆలు గారు ఉన్నారు, సార్ ఉన్నారు కాబట్టి మాకు వీళ్ళందరూ చేశారు. సత్యన్ రాజేష్ గారు చేశారు ఇందులో. చాలా సినిమా అయితే చాలా బాగా వచ్చిందని మేము ప్రొడ్యూసర్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఈరోజు సార్ది స్పెషల్ సాంగ్, యాక్చువల్గా హీరోది ఇద్దరు క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయిన ఒక సారి అనే దాని మీద ఒక సాంగ్ చేశాము, చాలా బాగా వచ్చింది సార్. చాలా బాగా చేశారు కూడా సార్ కూడా. ఇక్కడ నచ్చి ఏంటంటే ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయింది, రేపటితో ఆల్మోస్ట్ గుమ్మడిగా కొట్టేసి అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ మూవీ 2019లో స్టార్ట్ చేసాం, బట్ కోవిడ్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఫైనలీ వి ఫినిషింగ్ ద షూట్. సో ఈ మూవీలో డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు, రామకృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ గంటడి సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో నరేష్ గారు, రావు రమేష్ గారు, అలీ సార్, సత్యం రాజేష్ గారు వీళ్ళందరూ వీ ఆల్ డన్. సో అండ్ అలీ సార్ నేను ఇప్పుడు ఈ మూవీలో ఒక సాంగ్ కూడా చేసాం. థ్యాంక్ యూ అలీ సార్. అండ్ యా, సినిమా మంచి హిట్ అవ్వాలని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరికి నమస్కారం, ఆత్మీయ మిత్రులకు, మీడియా సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. వీనస్ ప్రొడక్షన్స్ సినిమా పేరు వచ్చి వెల్లువ. వెల్లువ అనే పదం డైరెక్టర్ గారిని అడిగారు. ఇప్పుడే డైరెక్టర్ రామకృష్ణ గారు, హీరో రంజిత్, నిర్మాత శ్రీనివాస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి శ్రీనివాస్ గారు, గంటాడి కృష్ణ గారు, అలాగే మా కుమార్, తను మనీషా ఫిలిమ్స్లో దాదాపు ఒక 20 సంవత్సరాలు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా, మీరు అండ్ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి, కుమార్ అండ్ శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమా చేయడం జరుగుతుంది. అలాగే రంజిత్కి ముచ్చటగా 3వ సినిమా ఇది. సో రంజిత్ గతంలో జువ్వ ఒక సినిమా ఆల్రెడీ కాంబినేషన్లో చేసాము, మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ ఇది. యాక్చువల్గా ఇది 19లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, అనుకోకుండా ఏమైపోయిందంటే కోవిడ్ రావడం, మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపల మళ్ళీ కోవిడ్ రావడం. సో మొత్తానికి ఈ 21లో ఈ సినిమా ఫినిష్ చేశారు. గుమ్మడికాయ ఆల్మోస్ట్ రేపటితో గుమ్మడికాయ కొడుతున్నారు. వన్స్ అగైన్ రామకృష్ణ గారికి, అలాగే మా రంజిత్కి ఆల్ ద బెస్ట్. అండ్ దీంట్లో సౌమ్య మీనన్ కదా, ఎస్ కేరళ పాప. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న సినిమా, అద్భుతమైన కథ ఇది. సో రామకృష్ణ ఆల్మోస్ట్ తను ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి అసోసియేట్ డైరెక్టర్గా, అసిస్టెంట్గా, కోడైరెక్టర్గా, రైటర్గా, ఇప్పుడు ఈ చిత్రానికి డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు రామకృష్ణ. అండ్ మిగతా సాంగ్స్ వచ్చి అద్భుతమైన వెంకట కృష్ణ గారు మంచి అద్భుతమైన మ్యూజిక్ గతంలో ఇచ్చారు. అనుకోకుండా ఈ సినిమాలో నాకు ఒక సాంగ్ పాడించారు, నమ్మకుర మామ సారీ సారీ అనే పదం నచ్చదు నాకు. అయితే దాని మీద ఒక
అద్భుతమైన పాట చేశారు. అనుకోకుండా ఈ సినిమాలో జెసి గిఫ్ట్ పాట పాడాడు. నాకు గతంలో పాడింది నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు అని ఒక సాంగు, అలాగే హంగామా సినిమాలో మాణిక్యమైన ఆ పాట పాడాడు. ఇప్పుడు మూడో సాంగ్ ఇది. సో డెఫినెట్గా ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో గంటడ కృష్ణ గారు ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ సినిమాతోటి మళ్ళీ వారికి అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ రామకృష్ణకి, అలాగే మా రంజిత్కి, ముఖ్యంగా నిర్మాతలు వాళ్ళు ఆగి ఆగి ఇక మొత్తానికి సినిమా ఎట్టకైనా సరే ఫినిష్ చేయాలి అని చెప్పి ఈ అక్టోబర్లో ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ కానీ ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో వారికి ఆల్ ద బెస్ట్. అలాగే ఈ పాటకి కొరియోగ్రాఫర్ వెంకట్ దీప్ తను ఈ సినిమాకి ఈ సాంగ్కి చేయటం జరుగుతుంది. సో ఇంకా మిగతా కెమెరామెన్ కానీ అలాగే ఇంకా మిగతా టెక్స్టైల్స్ గురించి డైరెక్టర్ గారు చెప్తారు. రామకృష్ణ ఓకే సార్. అందరికి నమస్కారం. ఆత్మీయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. వీనస్ ప్రొడక్షన్స్ సినిమా పేరు వచ్చి వెల్లువ. వెల్లువ అనే పదం డైరెక్టర్ గారిని అడిగారు. ఇప్పుడే డైరెక్టర్ రామకృష్ణ గారు, హీరో రంజిత్, నిర్మాత శ్రీనివాస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గంటడి శ్రీనివాస్ గారు, గంటడి కృష్ణ గారు, అలాగే మా కుమార్ తను మనీషా ఫిలిమ్స్లో దాదాపు ఒక 20 సంవత్సరాలు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా మీరు అండ్ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి, కుమార్ అండ్ శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమా చేయడం జరుగుతుంది. అలాగే రంజిత్కి ముచ్చటగా మూడో సినిమా ఇది. సో రంజిత్ గతంలో జువ్వ ఒక సినిమా ఆల్రెడీ కాంబినేషన్లో చేసాము, మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ ఇది. యాక్చువల్గా ఇది 19లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అనుకోకుండా ఏమైపోయిందంటే కోవిడ్ రావడం, మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపల మళ్ళీ కోవిడ్ రావడం. సో మొత్తానికి ఈ 21లో ఈ సినిమా ఫినిష్ చేశారు. గుమ్మడికాయ ఆల్మోస్ట్ రేపటితో గుమ్మడికాయ కొడుతున్నారు. వన్ సెకండ్ రామకృష్ణ గారికి, అలాగే మా రంజిత్కి ఆల్ ద బెస్ట్. అండ్ దీంట్లో సోమియా మీనన్ కదా, ఎస్ కేరళ పాప. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న సినిమా, అద్భుతమైన కథ ఇది. సో రామకృష్ణ ఆల్మోస్ట్ తను ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి అసోసియేట్ డైరెక్టర్గా, అసిస్టెంట్గా, కో డైరెక్టర్గా, రైటర్గా, ఇప్పుడు ఈ చిత్రానికి డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు రామకృష్ణ. అండ్ మిగతా సాంగ్స్ వచ్చి అద్భుతమైన వెంకట కృష్ణ గారు మంచి అద్భుతమైన మ్యూజిక్ గతంలో ఇచ్చారు. అనుకోకుండా ఈ సినిమాలో నాకు ఒక సాంగ్ పాడించారు, నమ్మకుర మామ సారీ సారీ అనే పదం నచ్చదు నాకు. అయితే దాని మీద ఒక అద్భుతమైన పాట చేశారు. అనుకోకుండా ఈ సినిమాలో జెసి గిఫ్ట్ పాట పాడాడు. నాకు గతంలో పాడింది నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు అని ఒక సాంగు, అలాగే హంగామా సినిమాలో మాణిక్యమైన ఆ పాట పాడాడు. ఇప్పుడు మూడో సాంగ్ ఇది. సో డెఫినెట్గా ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో గంటడి కృష్ణ గారు ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. సో ఈ సినిమాతోటి మళ్ళీ వారికి అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ రామకృష్ణకి, అలాగే మా రంజిత్కి, ముఖ్యంగా నిర్మాతలు వాళ్ళు ఆగి ఆగి ఇక మొత్తానికి సినిమా ఎట్టకైనా సరే ఫినిష్ చేయాలి అని చెప్పి ఈ అక్టోబర్లో ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ కానీ ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో వారికి ఆల్ ద బెస్ట్. అలాగే ఈ పాటకి కొరియోగ్రాఫర్ వెంకట్ దీప్ తను ఈ సినిమాకి ఈ సాంగ్కి చేయటం జరుగుతుంది. సో ఇంకా మిగతా కెమెరామెన్ కానీ అలాగే ఇంకా మిగతా టెక్స్టైల్స్ గురించి డైరెక్టర్ గారు చెప్తారు. రామకృష్ణ కుమారు తను బాగుండేవాడు మనిషి. తనకి పాపం ఈ కోవిడ్లో తనకి అటాక్ అయ్యి ఆల్మోస్ట్ నేను గుర్తుపట్టకపోతే నేను సార్ కుమారు ఏంటి ఇలా అయిపోయా నాకు తెలియదు నిజంగా.
తను ఆల్మోస్ట్ గేట్ల దాకా వెళ్ళి అక్కడ ఖాళీ లేదని మళ్ళీ పంపించాడు అప్పటికి. అంత అటాక్ అయిపోయి పాపం వచ్చిన తర్వాత కూడా ఇక మనిషి రెస్ట్ తీసుకోకుండా అంటే నన్ను నమ్మి ఇంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు ఎట్టగైనా సరే సినిమా ఫినిష్ చేయాలని చాలా కష్టపడి ఈ సినిమా చేశాడు. ఎంతోమందిని ఆదరించారు, ఎంతోమంది నిర్మాతలను ఆదరించారు, అలాగే మా కుమారుని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.